ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కేంద్రానికి కొన్ని విన్నపాలు కూడా చేసి ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కేంద్రం నుంచి ఆర్థిక సాయం అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందా లేదా అనేది నిన్నటి వరకు జరిగిన చర్చ. పోలవరం విషయంలో ఎప్పుడైతే 2013-14 వ్యయాల ప్రకారమే ఇస్తాము బడ్జెట్ అని ఎప్పుడైతే తేల్చి చెప్పేసిందో ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేది సిద్ధంగా లేదు అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా చూస్తుంటే అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయ వనరులు కూడా భారీగా పడిపోయినాయి. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేరే మార్గాలు ఎంచుకుంటున్నారు, అంటే ఆదాయం వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లో ఉన్న ధరలను పెంచే ఆలోచన చేస్తున్నారు అనేది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సహాయం అందించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనే ఆలోచన చేస్తుందంట. దానికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడాలి అని చెప్పి ఆలోచించడం, బలపడాల్సిన అవసరం కూడా రావడం. సో ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆదుకుంటే కనుక ఆ కార్యక్రమం మీన్ చేసాం, ఈ కార్యక్రమం మీన్ చేసాం అని చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో. అందుకనే భారతీయ జనతా పార్టీ చెందిన కీలక నేతలు కూడా కేంద్రానికి చెప్తున్నారంట, కొన్ని సలహాలు సూచనలు కూడా చేస్తున్నారంట ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం కేంద్రం మీద కూడా ఉంది అని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే విషయాన్ని ఆలోచిస్తున్నారంట. ఒకవేళ ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా కష్టంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులను విడుదల చేస్తే బాగుంటుంది అనే భావనలో బీజేపీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు అనేది. రాష్ట్రానికి ఇప్పుడు గనక సాయం అందిస్తే వైసీపీకి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరయ్యే అవకాశం ఉంటుంది, వైసీపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో బలపడాలని ఆలోచిస్తున్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు అందించే ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చేశామని చెప్పుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది ఏపీకి సాయం చేయడానికి అనేది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఆర్థిక శాఖకు కొన్ని సూచనలు కూడా చేశారు అనే సమాచారం అందుతుంది. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీని మీద ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారంట. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యి తర్వాత ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది అనేది కొంతమంది ఆర్థిక నిపుణులు సైతం అభిప్రాయపడుతున్న అంశం. ఒకవేళ అదే కనుక జరిగితే ఎంతవరకు రాష్ట్రానికి సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం, అది వైసీపీ ఖాతాలో పడుతుందా దాని రిజల్ట్, లేదంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఖాతాలో పడుతుందా, అది ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.